మనం ఆరాధనలోకి వెళ్ళకముందు బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము ఐదు వందల ఇరవై పేజీ నూట పంతొమ్మిదవ అధ్యాయము నూ నూట డెబ్భై ఐదు నూట డెబ్భై ఆరు వచనాలు అందరము కలిసి చదువుకుందాం నీవు నన్ను బ్రతికింపము నేను నిన్ను స్థుతించేదను నీ న్యాయవిధులు నాకు సహాయలగునుగాక తప్పిపోయిన గొర్రెవలే నేను త్రో విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకునుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞను మరుచువాడను కాను ప్రార్థన చేసుకో దయగల మా తండ్రి ప్రేమగలనైనా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు గత కాలమంతా కాపాడి ప్రవ్వా సంరక్షించి పోషించి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రవ్వా పరిశుద్ధ మందిరంలో చేరి అందరము మిమ్మల్ని స్థుతించి ఘనపరచుడుకు మీరు మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రములు మాకిచ్చిన మందిరాన్ని బట్టి సాహవాసాన్ని బట్టి సేవకులను బట్టి విశ్వాసం బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను కొద్ది సమయం ప్రవా ఆరాధించక ముందు మీరు మా కోసం వ్రాయించిన గ్రంథములో నుండి కొన్ని మాటలు జానముకై దేవా నాకు మాకు అనుగ్రహించమని నీ దాస్తుని బలపరచుమని వచ్చిన నీ ప్రజలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాను యేసు ప్రభువారి ఘనమైన నామంలో స్తుంచి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రము అందరికి వందనాలు దేవుని ఉన్నతమైన కురుచేత మనమందరము కనికరింపబడ్డాము ఆయుష్ ఆరోగ్యము కలిగిన వారమై మందిరానికి రావడానికి దేవుడు మనకు చేసిన గొప్ప భాగ్యం నూట ఇరవై రెండవ కీర్తనలో మనకు తెలుసు యహోవా మందిరముకు వెళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని జనులు అనటము అనేటువంటిది మనకు సంతోషకరం కానీ మనము జనులతో అంటున్నామని మందిరానికి వెళ్దాము అని ఇట్లా ఒకరినొకరు మనము చెప్పుకొని మందిరంలో సమృద్ధి ఉన్నది ఆత్మీయ సర్వ సమృద్ధి ఉన్నదని కోరకుమార్లు ఎనభై నాలుగు ఒకట్లు అంటాడు కదా ఆయన ఆవరణము చూడాలని ఆశ కలిగి ఉన్నాడు ఆయన మందిరంలో నివసించాలని కీర్తనకాడు మరి ఇరవై ఏడు నాలుగులో ఇరవై మూడు చివరి వచ్చిన చిరకాలం ఆయన మందిరంలో నివసించాలని కోరుకున్నాడు ఆయన మందిరం అంటే ఆయనకు మక్కువ దావేదికు మక్కువ కాబట్టి మనము కేవలము ఏదో రావడం పోవడం కాదు కానీ దేవుడు మనకిచ్చిన మందిరాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన సాహవాసాన్ని సేవకులను బట్టి విశ్వాసులను బట్టి దేవుని ఎల్లప్పుడూ స్థుతిస్తూ గణపరుస్తూ అందరము చేరి ఆదివారం పూట ఆయన గనపరచడం అనేటువంటిది ఎంత సంతోషకరమైనటువంటి విషయమో ఉత్సాహంతో సంతోషంతో ఆయన సన్నిధానికి వచ్చి అందరము కలిసి పాటలు అందరము కలిసి ఉత్సాహంతో పాటలు పాడుతూ ఆయన గనపరుస్తుంటే ఆయన కూడా మనతో పాట ఆనందిస్తుంటాడు మనలో చాలామంది ఇక్కడ పాడేవాళ్ళు పాడుతుంటాం కానీ కూర్చున్న వాళ్ళం పాడటానికి అంతగా ఇష్టపడం రావనో ఏదో కారణాల వల్ల కానీ ప్రతి ఒక్కరిమి ఆరాధ ఆరాధకులమైన మనమందరము దేవుని నోరార స్తుతించాలి నోరారు గనపరచాలి ఎందుకంటే మనము ఉండవలసిన వాళ్ళము కాదు క్షేమకరమైన బ్రతుకు మంది కాదు ఈనాడు ఆయుషు ఆరోగ్యాన్ని కలిగి చక్కగా వచ్చిన్నామంటే ఆయన దయే ఆయన కృపే ఆయన కనికరమే ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయనకు మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞత లేకపోవడమే దేవునికి బాధకరమైన విషయం ఆ తొమ్మడుగురు ఏరి వచ్చినోని సంతోషించలేదు ప్రభు ఉంది మనసులో కానీ రాని తొమ్మందుని గురించి ఆ తమ్మండుగురు ఏరి ఎంతమంది రక్షించబడిన వారు ఉంటారు ఎంతమంది దేవుని ఎరిగిన ప్రజలు ఉన్నారు వాళ్ళందరూ రావాలని ఆయనకిష్టం వచ్చిన వాళ్ళందరూ ఆయన ఆరాధించాలని ఆయనకిష్టం వచ్చిన వాళ్ళందరూ ఆయన్ను స్థుతి స్తోత్రాలు చెల్లించాలని ఆయనకిష్టం వచ్చిన వాళ్ళందరూ నిత్య ఆయనతో కలిసి ఉండాలని ఆయనకిష్టం వచ్చిన వాళ్ళందరూ ఆయనతో ఆయనతో ఆయనకు పక్కనున్న దేవదూతలు అంటే ప్రియము కాదు ఆయనకు ఇక్కడ పనికి వాళ్ళ వ్యర్థులమైన మనమంటే ఆయనకిష్టం బంగారం అంటే దేవదతలు పైన ఉంటే మరి మట్టిలోండి తీయబడిన మనల్ని ఆయన ప్రేమించి మనలు ఆరాధకులుగా చేసుకొని మనతో నివాసం చేయాలనుకోవడం మనతో భోజనం చేయాలనుకోవడం మనతో రాజ్యం చేయాలనుకోవడము ఆయన కోరిక ఎంత అమూల్యమైందో కదా ఎందుకు పాత్రలము కాని వారం మనము మనం ఎందుకు పాత్రలు కానివారం అలాంటి మనల్ని మరి ఆయన సంకల్పము ఆయన సంకల్పం ఎంత గొప్పదో కాబట్టి ఆరాధనకు వచ్చిన ప్రియ తమ్ముడు సహోదరి మనము ధన్యులము మనం వ్యర్థంగా రాలేదు అనుకోని రాలేదు లేకుంటే ఆదివారం కాబట్టి రాలేదు కానీ దైవ ప్రేరేపణ చేత ఆత్మ ప్రేరేపణ చేత మనందరము పురికొల్పబడిన వారమై మందిరానికి వెళ్ళి దేవుని మాటలు వినాలి దేవుని ఆరాధించాలి దేవుని గనపరచాలి మరలా సంతోషంగా ఇంటికి వెళ్ళాలి అనేటువంటి ఆ భావన దేవుడు నీకు నాకు గాక మరి అనేకులు ఆరాధిస్తూ ఉంటారు ఒకప్పుడు మనం ఆరాధించే వాళ్ళము కాదు వాళ్ళ ఆరాధిస్తున్నాం కానీ ఆరాధించే వాళ్ళని చూసి కొందరు అనుకుంటుంటారు నేను ఎందుకు ఆరాధించలేకపోతున్నాను నేను ఎందుకు బల్లారాధనలో పాలు పంపులు పొందలేకపోతున్నాను అనేటువంటిది భక్తుడు ఇక్కడ రాస్తూ నీవు నన్ను బ్రతికింపము నేను నిన్ను స్థుతించి నేను ఎందుకు స్థుతించలేకపోతున్నా గత కాలంలో నేను స్థుతించలేకపోయాను నన్ను బ్రతికింపము బ్రతికింపము అంటే చచ్చిన ఉన్న నేను చచ్చిన వాడను నా బ్రతుకు చచ్చిన బ్రతుకు కాబట్టి నేను ఎలా ఆరాధించగలను ఎలా స్థుతించగలను నా బ్రతుకు చచ్చిన బ్రతుకుతో సమానమైంది ఏంటి ఆయన చచ్చిన స్థితి అంటే డెబ్బై ఆరులో తప్పిపోయిన గొర్రవలే త్రోవ విడిచి తిరిగి తినే తప్పిపోయిన గొరవలే త్రోవ విడిచి ఒక మార్గము కాదు ఒక గమ్యము కాదు తప్పిపోయాను దేవునికి దూరమైపోయాను దేవునికి దూరస్తున్న అయిపోయినాను ఇష్టానుసారమైనటువంటి మార్గము తప్పిపోయిన వాళ్ళ స్థితి మూడవ అధ్యాయము రోమిలు రాసినటువంటి పత్రిక వచనంలో మనకు అందరికి తెలియంది కాదు వచనం చూస్తే అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు తప్పిపోయినోడు ఎవడంటే పనికి మాలినోడు అంటే మరి అనేకులు పనికిమాలిన వారిగా జీవిస్తున్నారు పదిహేడు ఐదులో అపోస్తుల కార్యముల లోక రాస్తాడు ఈ పనికిమాలిన వాళ్ళందరూ దుష్టులు పదిహేడు ఐదులో దుష్టులు పనికి మాలంటే వరకు ఆ చిన్న మాట కనిపిస్తుంది అక్కడ ఆయన అంటాడు వారంతా దుష్టులు మనం ఒకప్పుడు పనికిమాలిన వారము త్రోవ తప్పి తిరిగేటువంటి దుష్టులము అంతర్త తాగాడ ఇక్కడ పౌలు గారు మనం చూసినట్లయితే వారు ఎలాంటి వారు తెరచిన సమాధి లాంటి వాళ్ళు వారు నాలుగులో మోసం చేస్తారు వాళ్ళు వారి నోటి నిండా శాపము పగ ఎంత భయంకరమైనటువంటి మనుషులము కదా ఇంక ఇలాంటి మనసుతో కలిగి ఆరాధన చేయగలమా ఇలాంటి స్వభావము కలిగి హృదయమంతా ఈ పాపంతో నిండినటువంటి మనము ఆరాధన చేయగలమా కాబట్టి భక్తుడు ఎంత చక్కగా వ్రాస్తున్నాడయ్యా ఆరాధన చేయాలని కానీ నేను చచ్చినోన్ని నేను చచ్చినోన్నీ విచారకరమైన విషయం ఏమిటంటే చాలామంది చచ్చిన వాళ్ళమని తెలియక ఆరాధన చేసేవాళ్ళు లేకపోలేదు చచ్చిన వాళ్ళమని తెలియక బల్లారాధనలో కూడా పాలు పంపులు పొందేవాళ్ళు లేకపోలేదు అయితే ఇక్కడ భక్తుడు యథార్థంగా ఒప్పుకుంటున్నాడు అయ్యా నేను త్రోవ తప్పినాను ఏహేజ్కెళ్ళ క్రింద ముప్పై నాలుగు ఆరులో కూడా చెదిరిపోయి మనము నాశనం కావలసినటువంటి వారము అనేకులు చల్లాచదరైనటువంటి జీవితము కాపలేని మనుషులుగా ఉన్నారు ఏహేజ్కెళ్ళ ముప్పై నాలుగు ఆరులో మనం చూస్తాం కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మన బ్రతుకులు ఎలా ఉన్నాయి ఒకప్పుడు ఈ యోగ్యత లేదు నోరారు ఆరాధించే యోగ్యత లేదు ఎలుగెత్తి పాటలు పాడే యోగ్యత లేదు ఉల్లాసంతో చప్పట్లు కొట్టి దేవుని సంతోషించే యోగ్యత లేదు నీకు నాకు ఒకప్పుడు ఇప్పుడు కూడా కొంతమందికి లేదు మందిరాల్లో ఉన్నవారు కదండి అలా వస్తున్నాం దేవుడు అలాంటి భాగ్యం కలుగు చేయాలని దేవుడు సమస్త జనులకు ప్రార్థన మందిరం ఉన్నాడు కాబట్టి అందరూ వస్తూ ఉన్నారు మంచిదే కానీ ఒక దినము ఒక దినము ఒక క్షణము నీవు కూడా ఆరాధించడానికి సమ నువెందుకు ఆరాధించలేకపోతున్నాను అనుకునే వాళ్ళు చాలామంది విచారకరమైన విషయం చాలామంది నేను ఎరుగుదును పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు బాప్తిజం తీసుకుని అంటారు కానీ వాళ్ళు ఇప్పుడు ప్రార్థన చేసిన వాళ్ళు కాదు వాళ్ళు ఎప్పుడు ఆరాధన చేసిన వాళ్ళు కాదు ఏమంటామండి వాళ్ళను వాళ్ళు ధైర్యం లేదంటామా అవిశ్వాసులు అంటామా చచ్చిన అంటామా ఏమంటే ఒకసారి కాకుండా ఒకసారి అయినా కనీసం రక్షించబడిన మూడు నాలుగు సంవత్సరం ఐదేళ్లలో ఒక్కసారి ఆరాధన చేయడానికి నీ మనసు పురికొల్పబడలేదా ఒక్కసారి నువ్వు ప్రార్థన చేయలేవు ఆ ప్రార్థన కూడికి వచ్చే మందిరంలో బల్ల తీసుకుంటారు మళ్ళీ అదేంటి బల్ల తీసుకోగలిగినప్పుడు ఆరాధన ఎందుకు చేయవు నీకు ఎవరు అడ్డు పెడుతున్నారు చక్కగా వంచెల వారికి అవకాశాలు ఇస్తున్నారు ఎంత చక్కటి అవకాశాన్ని కోల్పోతున్నామంటే నాకు అనిపిస్తుంది మీరు కోపడతారేమో కానీ అటువారు ఇంకా సత్యన స్థితిలో ఉన్నారేమో ఒకసారి పరీక్షించుకోవాలి పేతురు గారు ఎనిమిదవ అధ్యాయంలో గారడి మోహన్ గారితో చెప్పింది అదే కదా వాడు బాప్తిజం తీసుకున్నాడే మరి వాడితే ఏమన్నాడరే నీ హృదయము దేవుని ఏంటి సరి అయింది కాదురని ఆయన సరి చేసుకోవాలి పేదలని చక్కగా బాప్తిజం ఫిలిప్ దగ్గర బాప్తిజం పొంది వాటిని ఆయన పేదరి దగ్గరికి వచ్చేసరికి చిక్కిపోయినాడు చూశారా అంటే వాడు మారు మనసు సరైనది కాదు వాడు చక్కగా రాశాడు రాసాడు అధ్యాయంలో మనం చూస్తే అప్పస్తుల కార్యంలో గమనించండి చచ్చిన స్థితి మన యొక్క మన బ్రతుకులు మన పగతో కూడినటువంటి బ్రతుకులు మన గొంతుతో తెరచిన సమాధి మన నాలుగు కింద విషము ఆ పనికి మాలిన వాళ్ళమంటే ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఎవరికి పనికి మాలిన వాడు అంటే చీపుకుపోతుంది అన్నమాట కానీ మనం డీటెయిల్గా రాశాడు అక్కడ పరికమాల వాళ్ళంటే ఎవరంటే వాళ్ళు దుష్టులు వారి జీవితాలు సరైన లేవు బాప్తిమాలంటారు బల్లాలంటారు పరిచరి అంటారు రకరకాల పరిస్థితులు ఉంటారు కానీ వారు కూడా ఆరాధన చేస్తున్నారంటే ఆ దేవుడు మరి ఆ గో గోధుమలు గురువులతో పాటు చివరిన ఫిల్టర్ చేస్తాడేమో అనిపిస్తుంది ఇప్పుడు ఏమి వాళ్లకు ఒకవేళ భౌతికంగా ఏమన్నా వచ్చినా నేను విశ్వాసిని కాబట్టి నాకు వచ్చినా అది అనుకుంటున్నారు ఈనాడు విశ్వాసులు చాలామంది భౌతికంగా వాళ్ళకి ఏమైనా కష్ట నష్టాలు వస్తే విలేవర్ను కాబట్టి దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అనుకుంటారు కొంతమంది వారు దౌర్భాగ్యులని చూసే వాళ్ళందరికీ తెలిసిపోతుంది వాడికి కూడా తెలుసు కానీ ఇట్లా సపోర్ట్ చేసుకుంటారు ఇలా సమర్థించుకుంటారు ఈ ఉదయ కాలంలో ఆరాధన గంభీరమైనటువంటిది పౌరుషం గలవాడు ఆయన రోషం గలవాడు ఏమండి ఆయన మరి నిన్ను నన్ను చూస్తుంటే ఏమైపోతాం మన పరిస్థితి ఒక్కసారి ఆయన కోప్పడితే ఆయన కోప్పడితే మనం ఏమైపోతాం ఒకసారి ఆలోచించేద్దాం అయినా ఆయన జాలి కలిగి అయినా ఆయన జాలి కలిగి మనల్ని క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడై క్షమించాడు ఆరాధన చేస్తున్నాం గణపరుస్తున్నాం దేవుని స్థుతిస్తున్నాం కాబట్టి చచ్చిన స్థితి అది ఒకటైతే రెండవది తిమోతి రాసినటువంటి మధురపత్రిక ఐదవ అధ్యాయం ఆరవ వచ్చంలో నీకు నాకు తెలియని మాట ఏం కాదు సుఖభోగములు ఎందు ఆసక్తి కలిగి జీవించేవాళ్ళు అంటే సుఖభోగములు ఉండకూడదా అండి వస్తువాహనాలు ఉండకూడదా అండి మంచి భోజనాలు చేయకూడదా అండి కాదంటలేదు దాని ద్వారా దేవుని సమయాన్ని నువ్వు ఏం చేస్తున్నావు దాని ద్వారా నీ బ్రతికి ఎలా ఉంది సుఖభోగం నుండి ఆసక్తి కలవారు చచ్చిన వాళ్ళు చచ్చిన స్థితి అవును ఒకప్పుడు మన స్థితి అదే ఇప్పుడేందాక నేను చెప్పిన వాళ్ళ లిస్టులో వీళ్ళు కూడా ఉంటారు వీళ్ళు కూడా ఉంటారు ప్రియులకి గమనించండి మీకు ఒక ఉదాహరణ చెప్తాను నాబాలనేటువంటి వాడు మొదటి సమయాల గ్రంథంలో మనం ఇరవై ఐదు అధ్యాయంలో చూస్తే వాడు ఎలా ఉన్నాడంటే భయంకరంగా విందు వినోదాల్లో మునిగి తేలుతున్నాడు అంటే వాడికి ఎవడైంది కనపడలేదు దావిది మహారాజు దగ్గర దావి దగ్గర నుండి మనుషులు వచ్చి ఆహారానికి అడిగితే నా యజమానుడి పారిపోయిన వాళ్ళు ఎవరో ఉన్నారు లేకుండా లెక్కలేని స్థితి వాడి స్థితి ఎలా ఉందంటే రాజులు భోజనాలు విందులో పాలుపుంపునంత పాలుపుంపులు పొందుతున్నారంట ముప్పై ఆరవచనం మొదటి సమయంలో గ్రంథం ఇరవై ఐదు వచనాలలో మనం చూస్తే అలా విందులో పాలు వాడు ఎవడంటండి అలాంటి భయంకరమందులు త్రాగుతూ తినుచు సుఖిస్తూ వాడు ఏమంటాడు ఒకప్పుడు దావితో కలిసి ఉన్నవాడు దావితో సహవాసం చేసిన వాడు చేత సహాయం పొందినవాడు నా యజమాని నుండి పారిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు వీడేవాడు అంటే వాడు ఆ సుఖభోగాల్లో ఎవడైంది వాడికి తెలియదు దేవుడు వచ్చినట్టే అంటాడు వాడు దేవుడు వచ్చి నిలబడ్డ కూడా వాడు అంతే అంటాడు ఇలాంటి వాళ్ళు మేము బాగున్నామనుకుంటుంటారా చిట్ట చివరికి ముప్పై ఏళ్ళకి వచ్చేసరికి వాడు సచ్చి కూర్చున్నాడు వాడు చచ్చి సుఖభోగం సుఖభోగమనేందు ఆసక్తి కలిగిన వాళ్ళు చచ్చిన వాళ్ళు వారు చచ్చిన బ్రతుకు వారి జీవితాలు భయంకరమైనటువంటి జీవితాలు ఇది దినాల్లో కూడా ప్రియులను గమనించండి మనం విశ్వాసం మనం చెప్పుకుంటూ ఒకవేళ దేవుని సమయాన్నంతా ఇలా దుర్నియోగం చేస్తుంటే ఒకసారి ఆ మాట కూడా మనము అనువయించుకుంటే మంచిదేమో అనిపిస్తుంది బెల్సాజ రాజు కూడా అలాగే అన్నాడు వాడు ఒప్పొక్క తింటా తాగుతా ఉన్నాడు పక్క స్థుతి చేస్తున్నాడు విగ్రహాలకు అది భక్తి అనుకుంటున్నాడు వాడు ఇలా తింటూ తాగుతూ దాని కింద క్రింద ఐదవ అధ్యాయం ప్రారంభం మూడు వచ్చినాల్లో చూస్తే వాడు ఒక తొక్క తింటా సుఖిస్తూ ఉన్నాడు దేవుని పాత్రలతో వాడుకుంటూ కింద విగ్రహముల దగ్గర స్థుతిస్తున్నాడు వాడు తెచ్చాడు చివరి వచ్చేసరికి వాడు తెచ్చాడు నేనేమంటా నేనంటాం కాదు వాక్యం ఏం చదువుతుంది ప్రియులారు గమనించండి ఇంతటితో ఆగదే యూధాపత్రిక పదమూడవ అధ్యాయం వారి కోసం ఏముంది గాఢాంధకారం ఉన్నది మనకు తెలుసు పత్రిక పదమూడవ అధ్యాయం మనం చూ పదమూడవ వచనంలో మనం చూసినట్లయితే ఆటి వారి కోసము గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది ఇక్కడ ఇట్లా పోతపోయే సత్య సత్యం దానికి లేదు వారు చావుగానే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే గాఢాంధకారం పాతాళం వేదన ఏడుపులు పళ్ళు కొరగటాలు ఇక్కడ ఈ బతుకు బతికావు అక్కడ యుగములు ఆ బతుకు బతుకుతావు నీకు ఇచ్చిన ఆయుష్ నీకు నీకు ఇచ్చిన జీవము నిర్లక్ష్యం చేసుకున్నా నిర్లక్ష్యం చేసుకున్నా అయితే మనమైతే దాని నుండి బయటకు రాగలిగే కృపాదేవుడు నీకు నాకు అనుగ్రహించాడు ఒకప్పుడు జీవితము ఒకప్పుడు ఇలాంటి నీచమైన భయంకరమైన బ్రతుకు బ్రతికినటువంటి వారము మనము చచ్చిన వాళ్ళ మైండగా మనల్ని బ్రతికించాడు అందుకనే తప్పైన కుమారుడు తండ్రి పదిహేనవ అధ్యాయం లుకాస్ వార్త ఇరవై నాలుగులో ఏమంటాడు ఈనా కుమారుడు చచ్చిపోయినాడు అంటున్నాడు ఒక తండ్రి తన కుమారుని ఏమంటున్నాడు ఈనా కుమారుడు చనిపోయినాడు చక్కటి మాట ఎందుకు వాడు బతికే శవాన్ని తీసుకొచ్చారా అక్కడ శవాన్ని తీసుకు తప్పేని కుమారుడు శవాన్ని తీసుకొచ్చారా వాడు బతికే వచ్చాడు కానీ తండ్రి ఏమంటున్నాడు చచ్చినాడు కారణం వాడు దుర్వ్యాపారం చేశాడు అన్నంటాడు వాడి గురించి వాడు వేశ్యలతో తిరిగినాడు అలాంటి చచ్చిన బ్రతుకు అలాంటి చచ్చిన బ్రతుకు మనం దేనికి అర్హులమండి మనం దేని ఇలాంటి ఇలాంటి వారము దేనికి అర్హులం ఎఫెస్ పత్రిక ఓటవ అధ్యాయంలో మనకు తెలియని మాటలు కాదు కానీ ప్రియులారు గమనించండి ఎఫెస్లో రాసినటువంటి పత్రికలు మనం వస్తే మనమందరము దేనికి అర్హులం ఒక వ్రాయబడి కాబట్టి మూడవచనం వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకోవచ్చు మన శరీరాశలు అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వల్ల స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమైంటి దైవోగ్రతకు పాత్రలమైన ఏం తిన్నకాడి తిన్నాం తిరిగినా తిన్న సత్యం అనేది కాదు అక్కడికి పోగానే గాఢాంధకారంలోకి వెళ్ళిపోదాం అలాంటి గాఢాంధకారము నుండి అలాంటి పాతాలము నుండి అలాంటి ఉగ్రం తెసలోనికి తసలోనికి రాసుకుంటారు ఒకప్పుడు వాళ్ళు విగ్రహారాధికులు దైవోగ్రత పాత్రులే కానీ ఇప్పుడు వారు పరలోకము నుండి ప్రభు కోసం ఎదురు చూస్తున్నారు ఓట అధ్యాయంలో ఎంత భాగ్యం వాళ్లకు చిన్న సంఘమైన కొద్ది కాలంలో రక్షించబడిన వారైనా వారు పరలోకం అందిన ప్రభు కోసం ఎదురు చూస్తున్నారంట వాళ్ళు పరలోకం వైపు ఎదురు చూస్తున్నారు అది నిరీ అది రక్షణ పొందిన వాళ్ళు పడిపోతాంలే లేద్దాంలే పడిపోయినాడు లేస్తాంలే ఈ ఈ టైపు కాలక్షేపం కాదండి ఉగ్రత నుండి బయటకు వచ్చిన వాళ్ళు మీకు పరలోకం వైపుకే వలస పెద్దలో మూడవ జంట మీరు పైరున్న వాటిని పెద్ద ఇక పైనున్నదే మన జీవితం పైనున్నదే మన జీవితం అందుకని వీళ్ళందరినీ ఎస్ఏ గారు ముందంటాడు యాభై తొమ్మిది పదవచ్చిన చివరి లైన్లు బ్రతికుండి చచ్చిన వారి వలె ఉన్నాం వీళ్ళు భక్తులు రాస్తున్నారు కానీ మనమంటంలే మనం అనుకోవటంలే అది బాధ పుస్తకాల్లో గ్రంథంలో రాయబడింది కానీ నేను బాగా బ్రతుకుతున్నాను అనుకున్నాను కానీ చచ్చిన వాళ్ళగా ఉన్నానని మనం అనుకోవటం లే బాగున్నామని మనం అనుకుంటున్నాం యశ్ అంటున్నాడు బాగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నాం కానీ మేము చచ్చిన వాళ్ళం భక్తులు రాస్తున్నారు వాళ్ళ గురించి అక్కడ గురుడి వారి వల్ల తడవులాడుకొని సమర్థించుకొని సమ్మర్థించుకొని భక్తిలో కొనసాగుతూ కొట్టుకొని పోతామండి ఆ గాఢ అంధకారంలోకి కొట్టుకొని పోతాం అయితే అందరూ కాదు సుమా వాటి నుండి బయటకు వచ్చి ప్రభుని స్థుతిస్తే ప్రభువుని గనపరిచి ఆ ఉగ్రత నుండి తప్పించిన దేవుణ్ణి ఆయన కొనియాడి ఆయన గనపరుస్తున్నారు అందుకనే మూడవ వాజ్య ప్రకటన కింద ఒకటో వచనం కూడా అదే మళ్ళీ చూస్తాం మనమందరం కూడా జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉన్నది జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉన్నది కాబట్టి ప్రియులాలు గమనించండి భక్తుడు నూట పంతొమ్మిది నూట డెబ్బై ఐదులు అంటాడు అయ్యా నన్ను బ్రతికించయ్యా నేను స్థుతిస్తాను ఈ ఉగ్రత నుండి ఈ అక్రమ జీవితం నుండి ఈ పాపిష్టి బ్రతుకు నుండి నన్ను విడిపించు నన్ను విడిపించు అదే ఎస్కెల ముప్పై నాలుగు పదకొండులో ఆయన వెదుగులాడుకుంటూ తప్పిపోయిన గొర్రెలను ఆడుకుంటూ వస్తున్నాడు ఆ తప్పిన గొర్రెలు వెతుకులు ఆడుకుంటూ వస్తున్నాడు ప్రిలారా ఇలాంటి స్థితిలో ఉన్న నిన్ను నా ఆయన ఏం చేశాడు తెలిసిన అందరం చదువుదామందరము అధ్యాయము ఏఫ్లు రాసిన పత్రిక అధ్యాయము ఎట్లనగా వచనం ఎట్లనగా తన ప్రిని ఎందు తాను ఉచితముగా అందరం చౌదామా దయచేసి బైబిల్ ఉన్నవారు ఎఫ్ఎస్ పత్రిక అధ్యాయం ఆరో వచనం ఎట్లనగా తన ప్రిని ఎందు నాలుగు వారు కలిసి ఉన్నాయి తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు కుమారులుగా స్వీకరించడానికి మనల ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మన ఏర్పరచుకొనను ఇప్పుడేదో తప్పు చేశాము త్రోవ తప్పాము తిరుగుతున్నాము ఆకాశముని చూసి తన కుమారుని పంపలే మనం తప్పి తిరుగుతూ ఉంటాయో నా బిడ్డలు తొట్టుపడిపోతున్నారే నా కుమారుని పంపుతామని ప పంపలే మనము పుట్టక ముందే జగత్తు పునాది వేయబడకము మనం ఆయనలో ఉన్నాము కాబట్టి ఈనాడు ఈ దౌర్భాగ్యస్థితిలో ఉంటామని ఎరిగి మనల్ని తన కుమారులుగా చేసుకోవడానికి జగత్తు పునాది వేయబడకమని ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు తండ్రి కుమారులు మనము పుట్టకం ముందే మన దౌర్భాగ్యస్థితి ఈనాటి దౌర్భాగ్యస్థితి ఆనాడు ఎరిగిన వాడై ఆయన మన కోసం వీళ్ళు ఇలాగ నా దగ్గరికి వచ్చేస్తారు నా దగ్గరికి రారు నిత్య నరకంలోకి వెళ్ళిపోతారని చెప్పి తన ప్రణాళిక ప్రకారము జగత్తు పునాది వేయబడకంపై ఆయన సంకల్పము చూడండి స్వీకరించడకే మనం ముందుగా తన కోసం నిర్ణయించుకొని ముందుగా ఆరాధకులందరినీ తన కోసం నిర్ణయించుకున్నాడు పరలోకములు ఎంతమంది ప్రవేశిస్తారు వాళ్ళందరికీ ఆయన 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 సంకల్పంలో ఉన్నాం మనం ఈ ఆరాధకులు వీళ్ళందరూ ఆయన సంకల్పంలో ఉన్నాం మనము పుట్టక మునిపే జగత్తు పునాది వేయబడ తండ్రి కుమార పరిశుద్ధాత్మల ఆలోచనలో మనం ఉన్నాం మనలందరినీ విడుదల విడిపించాలని ఆయన ఇష్టపడిన వాడే ఆనాడే సంకల్పం ఏం చేశాడంటే తన కుమారులుగా ఎవరండి ఇప్పుడు దాకా చెప్పుకున్న దౌర్భాగ్యులు ఇప్పుడు దాకా చెప్పుకున్న పరికిమాలిన వాళ్ళం ఇప్పుడు దాకా దేవుని దూరస్థులమైన మనల్లు తన కుమారులుగా తండ్రి కుమారుడు ప్రియ కుమారుడి అని ఎందుకు నేను ఆనందిస్తున్నాను ఆ కుమారుడితో సమానంగా మనము కుమారులం ఆయనకు కుమారులుగా కావడానికి తన జ్యేష్ఠ కుమారుణ్ణి ప్రతి ఒక్కరి నిమిత్తము ఎక్కడనేది ఎపి రెండవ అధ్యాయం తొమ్మిది పది వచ్చే ప్రతి కుమారుని కోసం ఆయన మరణించాడు ఆషామాషిక భక్తి లేదండి అనుకుంటున్నామే ప్రతి ఒక్కరిని నీ నీ కోసం నా కోసం ఆయన మరణించి ప్రతి ఒక్కరిని తనకు కుమారులుగా చేసుకున్నాడు ఆయన కుమారులయ్యే భాగ్యం ఆయన ఆరాధించే భాగ్యం కాబట్టి ఇంత భాగ్యం ఉందనే భక్తుడు గమనించి నన్ను బ్రతికించయ్యా నేను ఆరాధిస్తా నేను స్థుతిస్తాను నేను గనపరుస్తాను గనపరుస్తాను అందుకని ప్రభు అంటాడు ఒకవేళ నేను చచ్చిపోయినాను అనుకుంటున్నాము మనకు తెలుసు ప్రకటన కదా ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చే మృతుడ నైతిని కానీ పిల్లలు గమనించండి ఆయన సజీవుడైన వాడు కాబట్టి యేసుపు్రహ్మాని మరణించాడు కదా తన కుమారుడిని పంపిస్తే నాకు ఎలా విడుదల కలిగింది అనుకోవచ్చు కానీ ఆయన మరణించినా తిరిగలేము మనకు ఒకటి పద్దెనిమిది తెలుసు ఆయన యుగ యుగములకు సజీవుడు కదా ఆయన యుగ యుగములకు ఆయన సజీవుడు ఉన్నాడు చూడండి తండ్రి పంపించిన యోహాన్ రాసిన మధుర పత్రిక నాలుగవ అధ్యాయము యోహాన్ రాసిన మధుర పత్రిక నాలుగవ అధ్యాయం తొమ్మిది దయచేసి చదవండి ఎవరైనా నాలుగు తొమ్మిది మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమాన్ని లోకంలోనికి పంపాను మనము చచ్చిన వాళ్ళం కాబట్టి ఆయన ద్వారా జీవించినట్లు లోకంలోనికి ఆయన్ను పంపాడండి ఆ ప్రియ కుమాన్ని కాదు కాదు కుమారుడు కూడా తన తాను సమర్పించుకున్నాడు తీతి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవచనంలో మనం చూస్తే తండ్రే కాదు ఆయన కూడా ఇష్టపూర్వకంగా వచ్చినట్లుగా మనం చూస్తాము తీర్తి రాసినటువంటి పత్రికలు మనం చూస్తే రెండు చదవండి దయచేసి రెండు పద్నాలుగు తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే తన్ను తానే మనకొరకు అర్పించుకున్నాడు బ తండ్రి పంపితే బలవంతాను వచ్చిన వాడేం కాదు తన తాను సమర్పించుకున్నాడు తండ్రి ప్రేమతో పంపించాడు కుమారుడు ప్రేమతో వచ్చాడు ఆ తండ్రి అధికారాలు కలిగిన వాడై మనలందరికీ విడుదల మనందరికీ విమోచన కలుగజేసినవాడు తన్ను తాను అర్పించుకున్నాడు అందుకని అంటాడు నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు యోహాను స్వార్త పద్నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో మనం చూస్తాము నేను జీవిస్తున్నాను మీరు కూడా జీవిస్తారు కాబట్టి మనమందరం బ్రతికిన వాళ్ళము ఇప్పుడు సత్యనోళ్ళం కాదు ఆయన లోకానికి వచ్చి ప్రశస్తమైన రక్తంతో ఆయన చూడనొల్లని వాడిగా వ్యసనాక్రాంతుడిగా వ్యాధిగ్రస్తుడిగా బాధల అనేక దెబ్బలు అనుభవించి ఆయన యొక్క మరణము ద్వారా తిరిగి లేచుడు ద్వారా మనం నీతిమంతులుగా చేర్చి మనలో కూడా తన కుమారులుగా చేసుకున్నాం మనం కూడా అతను కుమారుగా చేసుకుని ఆయనతో కూడా ఆయన లేచాడు మనం కూడా ఒకరోజు తిరిగి లేస్తాం ఇప్పుడేమో మనము పాపముండి శాపముండి మరణముడి తిరిగి లేచిన వారం ఇప్పుడు కొలసి పత్రికలు కానీ అది ఏపేసి పత్రికలు కానీ మనం చూస్తాం ఆయనతో కూడా అపరాధం చేత చేత చచ్చిన మనల్ని ఆయన ఏం చేశాడు ఆయనతో కూడా లేపినట్లుగా మనం చూస్తుంటున్నాం చివరిగా మనం వస్తాం ఇక్కడ నాలుగవ వచనము రెండవ అధ్యాయము ఫెష్యులు రాసిన పత్రిక రెండవ అధ్యాయం అయినను దేవుడు కరుణా సంపన్నుడు మనము మన అపరాధం చేసి సత్యన వారం అయిండినప్పుడు సైతం మన ఎడలు చూపినా తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించను ఇప్పుడు మనం సత్యనాలం కాదు ఏమండి మనం ఎవరు సత్యనాలం కాదు బ్రతికిన వాళ్ళము యుగయుములు సజీవుడైన ఆయన కుమారులము మనము కూడా యుగ యుగములు సజీవులుగా ఉంటాము యుగ యుగములు ఆయనతో ఆనందిస్తాం యుగములు ఆయనతో సంతోషిస్తాం కాబట్టి ఇప్పుడు మనం చెప్పగలం ఆ మాట ప్రవ్వా నీవు నన్ను బ్రతికించావయ్యా దైవగ్రత పాతున్నైనాను పనికి మాలిన వాడినైనా ప్రవ్వా నేను లోకస్తున్నైనా శాపానికి పాపానికి గురైన వాడును నేను పుట్టక మునిపే జగత్తు పుట్టక మునిపే నా కోసం నువ్వు ప్రణాళిక వేసుకుని నా కోసం ఈ లోకానికి నీ కుమారుడు పంపించావు ఆ కుమారుడు నా కోసం తన తను సమర్పించుకొని ఆయన మరణి తిరుగేదు వర నీతి నాలుగు ఇరవై ఐదు రోమ ప్రకారం నన్ను నీతిమంతులుగా చేసిన తండ్రి నేను కూడా నీతో పాటు జీవించే కృప దేవ మీరు ఇచ్చినందుకు నీకు వందనాలని దేవునికి మనం స్తోత్రాలు అందరం కలిసి నూట పంతొమ్మిదవ కీర్తన నూట డెబ్బై ఐదవ వచనము చదువుకుందాము కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట డెబ్భై ఐదు అందరం కలిసి చదువుదాము నీవు నన్ను బ్రతికింపుము నేను నిన్ను స్థుతించదను నీ న్యాయ విధులు నాకు సహాయకములవునుగాక దేవుడు మనకి మాటలు దీవించనుగా